హాయ్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ మోహన్. టుడే టాపిక్ ఏంటంటే, మనం ఏదైతే అంటే యూట్యూబ్ వాడతాం కదా, రెగ్యులర్గా వాడేటోళ్ళు ఉంటారు కదా యూట్యూబ్. యూట్యూబ్ వాడేటప్పుడు అంటే మీరు యాప్లో ఉండేటప్పుడు ఏదైనా చూడగలరు. సపోజ్ ఇది చూడండి, ఇది ప్లే అవుతుంది కదా. మీట్ మిస్టర్ చాన్ ఓకే, ఇది ప్లే అవుతుంది. జన్వాక్చక, ఓన్లీ ఈ యాప్ 72 ఇయర్స్ మనం ఓల్డ్, ఓపెన్ చేస్తేనే హి లివ్స్ ప్లే ఇన్ అవుతుంది. బ్యాంకాక్ అండ్ దిస్ ఇస్ ద స్టోరీ యు డోంట్ వాంట్ టు మిస్. హి లివ్స్ ఇన్ ఈ యాప్ అన్నది మనం అంటే యాప్లో లేకుండా కూడా యూట్యూబ్ వాయిస్ అయితే వినొచ్చు. సపోజ్ మీరు పాటలు పెట్టుకున్నారండి, ఏదైనా సాంగ్స్ పెట్టుకున్నారనుకోండి, కానీ లేదన్నా ఏదైనా న్యూస్ వాయిస్ వినాలనుకునేటప్పుడు, అంటే వాయిస్ అనే కాదు, మీరు యూట్యూబ్ రన్ అవుతుంటుంది, మీరు ఇంకేదైనా పని చూసుకోవాలి. సపోజ్ గేమ్ ఆడుకోవాలనుకుంటున్నారు, లేదా పబ్జి ఆడుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఫ్రీ ఫైర్ ఏదైనా సాంగ్స్ వింటూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మీ వర్క్ అనేది ఫోన్లో జరిగిపోతూ ఉండాలి. లేదంటే మీరు వాట్సాప్ని ఆన్ చేయాలనుకున్నారనుకోండి, వాట్సాప్ చాటింగ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు చాట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ సాంగ్స్ అన్నది వినొచ్చు అనమాట. సరే, ఇప్పుడు మీకు ఇది నేను చేసి చూపెడతాను ఎలా అన్నది. ఇప్పుడు రన్ అవుతుంది కదా, నేను ఇప్పుడు బ్యాక్ వెళ్తాను, యాప్ నుంచి బయట వెళ్తాను. చూడండి, ఓకే, యాప్ నుంచి ప్లే అవ్వట్లేదు చూసారా. అందుకనే దీనికి ఏం చేస్తే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది, మీకు చిన్న ట్రిక్ చెప్తానమాట. ఈరోజు టాపిక్ అదనమాట. మీరు గూగుల్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్కి వచ్చేయండి. గూగుల్ క్రోమ్కి వచ్చారు కదా, ఇక్కడ పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి చూసారా. 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. డెస్క్టాప్ సైట్ చెక్ చేయండి. డెస్క్టాప్ సైట్ అంటే చెక్ చేయటం అంటే ఎనేబుల్ చేయటం అనమాట. ఓకే, ఎనేబుల్ చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, యూట్యూబ్ మీ దగ్గర యూట్యూబ్ అని టైప్ చేయండి ఇక్కడ. యూట్యూబ్, వన్ మినిట్, యూట్యూబ్, యూట్యూబ్ టైప్ చేశారు కదా. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది టైం పడుతుంది. సరే, ఇప్పుడు మీకు ఏదైనా సాంగ్ వినాలనుకున్నారు, ఏదైనా సాంగ్స్ అనుకుంటే మీరు సాంగ్స్ టైప్ చేసుకోండి. నేనేమో తెలుగు సాంగ్స్ అని టైప్ చేస్తాను, తెలుగు సాంగ్స్. ఓకే ఓకే, నేను ఏదైనా సాంగ్స్ టైప్ చేసుకో. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఏదైనా ఈ సాంగ్స్ ఉన్నాయి కదా, నేను వీటిని ప్లే చేయాలనుకుంటున్నా. ఇది అలా రన్ అవ్వాలి. రన్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఓకే, ఇప్పుడు కూడా ఆగిపోయింది కదా, ఇక్కడికి మళ్ళీ రండి, ఇక్కడ ప్లే చేయండి. ఇదో ప్లే చేయండి. వాట్సాప్ అయితే వాట్సాప్ తీసుకోవాలంటే వాట్సాప్ తీసుకోవచ్చు అన్నమాట. దాంతోపాటు ఏదైనా పని చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఏదైనా పని, సపోజ్ మీరు ఏదైనా ఆడుకోవచ్చు. ఓకేనా, మీకు బ్లాక్ స్క్రీన్లో అంటే ఇదే కాకుండా బ్లాక్ స్క్రీన్ అంటే ఇది ప్లే అవుతుంది. బ్లాక్ స్క్రీన్ అంటే స్విచ్ పవర్ ఆఫ్ చేసి బ్లాక్ స్క్రీన్ వచ్చేది కదా, ఆ బ్లాక్ స్క్రీన్లో కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను అది మీకు చేసి చూపించట్లేదు, నేను ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి అది కూడా కట్ అయిపోద్ది అనమాట, అందుకనే మీకు చూపించట్లేదు. మీకు బ్లాక్ స్క్రీన్లో కూడా అది వర్క్ అవుతుంది అనమాట, నేను అది కూడా చేసి చూశాను. ఓకే, మీరు ఇలా ఏమవుతుందంటే మీ బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ని యూట్యూబ్లోని ప్లే చేయటం జరుగుతుందన్నమాట. మీరు మీకు నచ్చినట్టుగా ప్లే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఏదైనా చాటింగ్ చేస్తారు, లేదంటే గేమ్ ఆడతారు, అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.